అందరికి నమస్కారం. చక్కగా ఈ అక్టోబర్ మాస మాసంలో సింహరాశి వారందరినీ మళ్ళీ ఒకసారి వారి రాశి ఫలితాలతో మీట్ అవుదాం. సింహరాశి అంటే మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తరంలో ఒక పాదం కలిపిస్తే జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ జ్యోతిషాస్త్ర ప్రకారము గ్రహస్థానాల మార్పు మానవ జీవితంపై ప్రపంచ పరిణామాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ ఏడాది అక్టోబర్ నెలలో రవి కుజులు అనే రెండు ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకోవడం జరుగుతుంది. ఈ అక్టోబర్ 10న రవి మార్పు, 20న కుజుల మార్పుల చేత ఈ సింహరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఇది ఏర్పడుతుంది. ముఖ్యంగా అధికారులు, మంత్రులు, సంఘ పెద్దలు, లీడర్సు, ప్రముఖ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్త అనేది అవసరం. రవిగ్రహం అధికారం, ప్రభుత్వం, తండ్రి, అహంకారం, ఆత్మ వంటి కారకత్వాలను కలిగి ఉండటం వల్ల అక్టోబర్ 17న తులారాశిలోకి ప్రవేశిస్తుండటం వల్ల సాధారణంగా తులారాశి రవికి నీచస్థానంగా పరిగణించబడింది. ఈ స్థాన మార్పు వల్ల వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో కొంత దెబ్బతినవచ్చు, కొన్ని సందర్భాల్లో నిరుత్సాహము, అసంతృప్తి అనుభూతి చెందవచ్చు, ప్రభుత్వపరమైన విషయాల్లో కొన్ని అవాంతరాలు, ఆలస్యాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అధికార వర్గాలతో వ్యవహరించేటప్పుడు కాస్త సహనాన్ని కానీ వ్యూహాత్మకంగా కానీ వ్యవహరించటం అలవాటు చేసుకోండి. కుజగ్రహం శక్తి, ధైర్యము, కోపము, యుద్ధము, భూమి వంటి అంశాల్లో అంటే ల్యాండ్ రిలేటెడ్ అంశాల్లో అక్టోబర్ 20న కన్యారాశిలో ప్రవేశించడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పనులు ఉంటాయి. కన్యారాశి కుజుడు ఉచ్చస్థానంలో ఈ స్థానంలో మార్పు వల్ల వ్యక్తులతో శక్తి, చురుకుదనము, పోటీతత్వం పెరుగుతుంది. కార్య దీక్షను పెంచి కొత్త పనులు ప్రారంభించే ఉత్సాహం అయితే కలుగుతుంది. కుజుడి ఉగ్ర స్వభావం కారణంగా కొన్ని విధాలు, వాగ్వివాదాలు, అవసరమైన కోపాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆవేశాలను అదుపులో ఉంచుకోవటం, సహనంతో వ్యవహరించుకోవటం ఈ నెల చాలా అవసరం. ఈ సమయంలో మనసు చంచలంగా ఉండవచ్చు, కొన్ని నిరాశాకరమైన సంఘటనలు కూడా ఎదుర్కోవచ్చు సూచన పత్రంగా చెప్పడం జరిగింది. కనుక మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతో సమయాన్ని గడపటము, వారి మద్దతు పొందటము మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది. కొత్త సంబంధాలు ప్రారంభించడం, పెద్ద నిర్ణయాలు తీసుకోవటము ఈ మాసంలో కొద్దిగా వాయిదా వేయటం మంచిది. పని ఒత్తిడి పెరగవచ్చు, అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, సహోద్యోగులతో పోటీ పెరిగే అవకాశం ఉంది. మంచి సమయాల్లో ఓర్పు, సమయం పాటించండి. కొన్ని పనుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ చాలా ముఖ్యం. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు వంటివి ఈ సమయంలో ప్రారంభించకపోవటమే మంచిది. ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాతో ఆచితూచి వ్యవహరించండి ఈ మాసంలో మాత్రం. ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఖర్చులు రావచ్చు. అనవసరం ఖర్చులు తగ్గించుకుంటూ బడ్జెట్ను ప్లాన్ చేసుకుంటూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఈ నెలలో చాలా ముఖ్యం. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు బేరీజు వేసుకుని అప్పులు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి, ఇవ్వకపోవటమే మంచిది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఒత్తిడి, ఆందోళన, కోపం కారణంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కొంచెం తలనొప్పి, రక్తపోటు, జీర్ణ సంబంధమైన సమస్యలు, యోగా, ధ్యానము, ప్రకృతిలో గడపటం లాంటి వాటి వల్ల వీటిని అధిగమించవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, యోగాను చేయండి, సమతుల్యమైన బ్యాలెన్స్ డైట్ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఏకాగ్రత పెంచండి. పరీక్షల సమయంలో కొంచెం ఆందోళన, భయము కలగవచ్చు. ఉపాధ్యాయులతోనూ, ప్రిన్సిపాల్స్తోనూ జాగ్రత్తగా వ్యవహరించండి. ఆత్మవిశ్వాసంతో పరీక్షను ఎదుర్కోండి. సహాయ నిర్వహణ చాలా ముఖ్యము. పాఠ్యాంశాలను సకాలంగా పూర్తి చేసి క్రమం తప్పకుండా రివిజన్ చేసుకుని ముందుకు వెళ్ళటం అయితే చాలా ఇంపార్టెంట్. ఇక కుటుంబ ఫ్యామిలీ రిలేషన్కి వస్తే ఏమవుతుంది, కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో సహనము, సంయమనము, నియంత్రణ చాలా ముఖ్యం.
పెద్దల సలహా మార్గదర్శకత్వం తీసుకోవటంతో సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా దోహదపడుతుంది. కనుక ఈ మాసం అంతా కూడా ఈ నీచ స్థానంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ అధికారులతోనూ కుటుంబ పెద్దలతోనూ చదువుకునే వాళ్ళు ఉపాధ్యాయులతోనూ అలాగే మన పై లీడర్స్తోనూ కొంచెం జాగ్రత్తగా వహించండి. నెలలో జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఊహించని మలుపులు కూడా తిరిగేటువంటి అవకాశం ఉందంటే ఉత్కంఠ భరితమైన క్షణాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి మీకు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటూ కొన్ని సమయాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మరికొన్ని సమయాల్లో తీవ్రమైన ఆందోళనలకు డోయమానానికి పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి కానీ ముఖ్యమైన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ అనుకూలమైన సమయం కాదు. మీరు ప్రారంభించిన ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా వెంచరు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా సంయమనం పాటించండి. ఊహించని ఆటంకాలు ఎదురు కావచ్చు, కాబట్టి కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు ఇది మంచిది కాదు. కాబట్టి ఉన్న బాధ్యతలను సక్రమంగా ముందుకు తీసుకెళ్ళండి. భూమి మీద, ల్యాండ్ రిలేటెడ్ వాళ్ళ మీద, వారసత్వానికి సంబంధించిన విషయాలపైన వివాదాలు చికాకులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో సున్నితంగా వివేకంతో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. అనవసరమైన వాదనలు కానీ న్యాయమైన చిక్కులు కానీ దూరంగా ఉండటమే మంచిది. అనవసరమైన విషయాలకు పోకండి. మీ హక్కులు మరియు ఆసక్తులను రక్షించుకోవటానికి చట్టమైనమైన సలహాలు తీసుకోవటానికి జాగ్రత్తగా వ్యవహరించండి. 23వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా మీ ఖర్చులు పెరగటం, డబ్బులు ఆదా చేయడం కష్టం కూడా అయిపోతుంది. సేవింగ్స్ ఉండవు. మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆందోళన కలిగించినప్పటికీ భయపడవద్దు. బదులుగా మీ ఆర్థిక వ్యవహారాల మీద బడ్జెట్ చేసుకుంటూ ఖర్చులను ట్రాక్ చేయటం వల్ల, మీ సరైనటువంటి పొదుపు చేయటం వల్ల ఆర్థికంగా మీరు తట్టుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమన్నా ఉన్నాయేమో అన్వేషించండి. ఈ 3వ వారంలో వచ్చేసి మీరు మీ కుటుంబ సభ్యులతో సున్నితంగా మరియు ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు మీ స్పౌస్ అండదంటే మీకు ప్రధానమైనదో. మీ ప్రేమైన వారితో మీ నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించండి. వారితో బలమైన సంబంధాలను పెంపొందించుకోండి. మొత్తంగా మాసం అంతా కూడా సవాళ్లను ఎదుర్కొంటుంది. సానుకూల దృక్పథము, సహనము, ఆర్థిక క్రమశిక్షణ, సంయమనం పాటించటము, ఓర్పు మీ ఆనందానికి కారణమవుతాయి. కుటుంబంలో సమయం గడపడానికి కేటాయించండి. ఆధ్యాత్మికతను పెంపొందించడానికి సమయం కేటాయించండి. ఈ సమయంలో మీకు అవి సహాయపడతాయి కూడా. ప్రతి సవాలు ఒక అవకాశంగా అందిస్తుంది. కాబట్టి ప్రతి అనుభవం నుండి మనకి నేర్చుకోవలసిన పాఠాలను క్రోడీకరించుకుని వాటిని మీ ఆయుధాలుగా మలుచుకోండి. అది మీరు ఎదగటానికి ఈ నెల మీకు పునాదిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసాన్ని చాలా జాగ్రత్తగా సామరస్యంతో మెలిగి మీ చాకచక్యంతో ముందుకు వెళ్ళండి. చక్కగా కుజ సంబంధమైనటువంటి శాంతి చేసుకుంటే మంచిది. లేదా ఏమీ అక్కర్లేదు, చక్కని ఎర్రని వస్త్రంలో ఎర్రని పూలతో అమ్మవారిని పూజించినప్పటికీ కూడా ఈ దోషాల నుంచి మీరు బయటపడి బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చి మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. విజయోస్తు.